భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ అన్ని రకాల హక్కులను కోల్పోతున్న ధరణి చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలంచ మండలంలోని పాండురంగాపురం గ్రామస్తులు కలెక్టరేట్ ధర్నా చౌక్ లో ఒక రోజు రిలే నిరాహార దీక్షలను దాసరి రమేష్ నేతృత్వంలో చేపట్టారు. ఈ దీక్షకు పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. వారు మాట్లాడుతూ పాండురంగాపురం గ్రామంలో 70 సంవత్సరాలుగా రెవెన్యూ నందు ఉంటున్నామని 2018 సంవత్సరం నుండి రికార్డు వ్యవస్థ రద్దు చేయడం వలన అనుపదారుడు కాలం రద్దు చేసి పహాని నగలు ఇవ్వడం లేదని దాని వల్ల మేము అన్ని రకాల హక్కులను కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి 2018 చట్టంలో సాదా బైనామాకు వీలు లేకుండా పోయిందని దాని వలన మాకు పట్టాదారు పాస్ పుస్తకాలు రావడం లేదని కాబట్టి సర్వే చేసి పొజిషన్ ఉన్న అందరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరారు. ధరణి వ్యవస్థ వల్ల అనేక మంది హక్కులను కోల్పోతున్నారని తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్, సిపిఎం నాయకులు, పాండురంగాపురం రైతులు తదితరులు పాల్గొన్నారు. మనకు 9 సంవత్సరాలు బట్టి అంటే మరి అప్పుడు 24,000 మంది ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసం అప్లికేషన్లు పెట్టినారు. మరి అందరికి రావాలంటే 8 సంవత్సరాలు కావాలి. అంటే ఈ ప్రభుత్వాన్ని మనం మోయడానికి తప్ప మనకు ఎటువంటి ప్రయోజనం చేసే విధంగా ప్రభుత్వం పనిచేయట్లేదు. మనం ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాని యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనం ల్యాండ్ విషయంలో 2018 అనేక విధాలుగా అన్యాయం చేశారు కాబట్టి మనం ఈరోజు రైతుల దృష్ట్యా అందరం ఒక గ్రామం నుంచి ఒక ఏంటంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి కలెక్టర్ దగ్గర ధర్నా చేసి శాంతియుతస్థ కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ మాకు మేజర్గా ఇబ్బంది అయిన తుమ్మల చెరువు రోడ్డు కానీ దైజులగూడ నుంచి కునుకల వెళ్లే రోడ్డు కానీ ఇవన్నీ ఎంత వీలైతే తొందరగా మాకు కేటాయించి వెంటనే పరిష్కారం చెప్పాలని మేము ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా